వచ్చే నెల పదిహేడున తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది కేసీఆర్ పుట్టినరోజున ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్ హేమంత్ సొరైన్లను ఆహ్వానించింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకమైన సచివాలయ ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మాత్రం ఆహ్వానించలేదని తెలుస్తోంది అందుకే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇద్దరు ముఖ్యమంత్రులు పలుసార్లు సమావేశమై పలు కీలక అంశాలపై సమీక్షలు కూడా చేపట్టారు దీంతో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటే అని విపక్షాలు అనేకసార్లు విమర్శలు కూడా గుప్పించారు అయితే తెలంగాణ సీఎం యాంటీ బీజేపీ వైఖరిని బలంగా తీసుకున్న తర్వాత ఆయనకు దూరంగా జరుగుతూ వచ్చారు ఏపీ సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ ముందుకు సాగుతుండడంతో బీజేపీకి రాజకీయ శత్రువుగా మారిన కేసీఆర్కు దూరమయ్యారు సీఎం జగన్ అయితే కేసీఆర్ లేదా తెలంగాణ ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ ఎప్పుడూ విమర్శలు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కూడా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు పెద్దగా లేవని చెప్పాలి అయితే ప్రతిష్టాత్మకమైన సచివాలయ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి ఏపీసీఎం జగన్ను కేసీఆర్ ఆహ్వానించకపోవడం ఆసక్తికరంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీసీఎం జగన్ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది ఏపీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు కానీ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అందుకే ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది మొత్తానికి బీజేపీపై పోరాటం చేసేందుకు కలిసొచ్చే పార్టీలకే దగ్గరగా ఉండాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో తమతో కలిసి రాని ఏపీ సీఎం జగన్కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది